పెద్దపల్లి జోన్ డీసీపీగా బాధ్యతలు తీసుకున్న తాను ప్రజలందరి సపోర్ట్ తో ప్రజలకు మంచి సేవలు అందిస్తానని డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను కొనసాగిస్తామని, రాబోయే అసెంబ్లీ సాధారణ ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని చెబుతున్న పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ తో మా సిటీ న్యూస్ ప్రతినిధి పెరక రమేష్ ఫేస్ టు ఫేస్. నూతన పెద్దపల్లి డీసీపీగా వైభవ్ గైక్వాడ్ గారు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. చెప్పండి, అంటే ముందుగా మీరు అంటే పెద్దపల్లి డీసీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రజలకు కానివ్వండి, జిల్లా ప్రజలకు, తర్వాత యువతకు మీరు ఇచ్చే ముఖ్యమైనటువంటి సలహా సూచనలు. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. సో ఈరోజు ఇక్కడ రామగుండం కమిషనరేట్లో నేను యాజ్ అ డీసీపీ పెద్దపల్లి ఛార్జ్ తీసుకున్నాను ఈరోజు. సో ఇప్పుడు నుంచి అది అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిపి రామగుండం రేమా మ్యామ్. అది ఇక్కడ పెద్దపల్లి జోన్లో అది ఒక పోలీస్ టీమ్, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మంచి పని కోసం ఇక్కడ ట్రై చేస్తాము. అన్ని మొత్తం 2 డివిజన్, అన్ని మొత్తం పోలీస్ ఆఫీసర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిపి ఇక్కడ మంచిగా పని కోసం ట్రై చేస్తాము. అక్కడ పబ్లిక్లో కూడా మంచిగా సపోర్ట్ కోసం ఒక జస్టిస్ లాగా, ఒక అవుట్పుట్ లాగా అక్కడ పని చేస్తాము. అది పబ్లిక్లో కూడా ఇక్కడ ఖచ్చితంగా 100% ఫ్రీ యాక్సెస్ ఇస్తాము. అక్కడ పిటిషన్ కోసం డైలీ ఇక్కడ పిటిషన్ కూడా చేస్తాము, చూస్తాము. తర్వాత యూత్లో కూడా అది ఏం ప్రాబ్లమ్స్ ఉంది యూత్ కోసం, అది ఇక్కడ చాలామంది మెగా కంపెనీస్ ఉంది, సింగరేణి మరియు ఎన్టీపీసీ మరియు ఆర్ఎఫ్ఎస్ఎల్. సో చాలామంది జాబ్ కోసం అన్ని మొత్తం ఇష్యూస్ ఉంది ఇక్కడ. లోకల్ ఇష్యూస్ ఏ ఉంది, అది వికర్ సెక్షన్లో, ఉమెన్ సెక్షన్లో, తర్వాత యూత్ సెక్షన్లో, అన్ని మొత్తం అడ్రస్ కోసం ఇక ఖచ్చితంగా అది మంచి ట్రై చేస్తాము. యాజ్ పర్ రూల్ ప్రకారం, యాజ్ పర్ లా ప్రకారం ఏం ఇష్యూ ఉంది అది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక మంచిగా పని పేరు రావాలి కోసం ట్రై చేస్తాము. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతేనే, మన పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా ప్రజలకు మంచి నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇంకా పెంపొందించే విధంగా మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తారా? ఎస్, ఖచ్చితంగా. అది ఇక్కడ నాకు ముందు కూడా ఇక్కడ మంచిగా ఫీడ్బ్యాక్ వచ్చారు. ఇక్కడ పోలీస్ పేరు కూడా మంచి ఉంది, తర్వాత పబ్లిక్ కూడా మంచి ఉంది, అది పోలీస్ పైన నమ్మకం కూడా చాలా మంచిగా ఉంది. అది సేమ్ నమ్మకం పెరుగుని కోసం కూడా, ఇంక్రీజ్ కోసం కూడా ట్రై చేస్తాము. అది ఒక ఫ్రెండ్లీ పోలీస్ లాగా అది మంచిగా పని చేస్తాము. అది ఫ్రెండ్లీ పోలీస్, అది ప్రజల కోసం ఫ్రెండ్లీ, అది అది ప్రజల ప్రాబ్లం కోసం ఫ్రెండ్లీ. బట్ క్రిమినల్ కోసం అది మొత్తం అక్కడ ఇల్లీగల్గా క్రిమినల్ కోసం అది మంచిగా టైట్గా అది పోలీస్ పని చేస్తాము, అది యాజ్ పర్ రూల్ ప్రకారం. అండ్ వేరే ప్రాబ్లం వాళ్ళు పబ్లిక్లో, తర్వాత ఏమేమి చిన్న చిన్న ఇష్యూ ఉంది అది కోసం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి అది మొత్తం ఒక కలిసి టీమ్ లాగా పని చేస్తాము. అంటే ఇంకొకటిసారి మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఈ సంవత్సరమే సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అంటే సాధారణ ఎన్నికలు అంటేనే మరి ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు? సో ఈ సంవత్సరం ఎలక్షన్ కూడా, జనరల్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి అన్ని మొత్తం గవర్నమెంట్ కోసం ఇక్కడ మంచిగా పీస్ఫుల్గా, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎలక్షన్ జరగని కోసం కూడా ట్రై చేస్తాము. సో ఇక్కడ ఏం ఇష్యూస్ ఉంది అన్ని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి, వేరే డిపార్ట్మెంట్ కలిసి, అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిపి మ్యామ్ అది మంచిగా అది ట్రై చేస్తాము. అది ఇక్కడ వితౌట్ ఎనీ ఇష్యూస్, వితౌట్ ఎనీ అన్టువర్డ్ ఇష్యూ ఇక్కడ ఫేర్ మేనర్లో అది ఎలక్షన్ కంప్లీట్ కోసం కూడా ట్రై చేస్తాము. అది చిన్న చిన్న మ్యాటర్ ఏముంది అది అది కూడా సాల్వ్ కోసం ట్రై చేస్తాము. సో ఇక పెద్దపల్లి జోన్లో ఒక మంచి పేరు రావాలి, అది కమిషనరేట్లో మంచి పేరు రావాలి, అది గవర్నమెంట్లో మంచి పేరు రావాలి, అది కోసం ఖచ్చితంగా ట్రై చేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు ఈరోజే పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి వైభవ్ గైక్వాడ్ గారు ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి వాటిని కూడా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలలో పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇంకా, అంటే ఇప్పటికే నమ్మకం ఉంది, ఇంకా కూడా వారి లోపల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని కూడా అమలు చేస్తాం అని కూడా ఆయన తెలియజేస్తున్నారు. డీసీపీ కార్యాలయం నుంచి కెమెరా పర్సన్ తిరి సుధాకర్ గౌడ్తో పెరక రమేష్, సిటీ న్యూస్.